శ్రీమాత్రే నమః. ప్రకృతి ప్రియులకు నా ఆత్మ నమస్కారం. ప్రకృతిలో ఉండే ఇది చంద్రకొయ్య అంటారు. ఈ చంద్రకొయ్యతో కుజదోషం పరిహారం చేసుకునే విధానం ఈరోజు విశేషము. ఈ చంద్రకొయ్యతో ప్రకృతి పరంగా వచ్చే చెట్టు కొమ్మల నుంచి చేసే క్రియ, దీన్ని ఎట్లా చేయాలో మనం ఈరోజు చెప్తాం. మనకు కావలసిన వస్తువులు చంద్రకొయ్య. మనకి ఈ చంద్రకొయ్య అంటే సాక్షాత్తు కుజుడు ఉంటాడని, ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీతని గమనిస్తూ ఉండండి. తర్వాత మనకు కావాల్సింది యాలక్కాయలు కొన్ని, లవంగాలు, తర్వాత పన్నీర్ రోజ్ వాటరు, మారేడాకు, కొంచెం దర్భ. దీన్ని మనం ఏం చేయాలంటే సోమవారం చంద్రహారాలు 8-9 చంద్రహార అంటారు. రాత్రి 8:20 రాగి చెంబు తీసుకొని, రాగి చెంబులో కొంచెం నీళ్లు పోసుకొని పన్నీరు వేసుకోవాలి. పన్నీరు వేసుకున్న తర్వాత ఒక యాలక్కాయ, ఒక లవంగము, కొంచెం వీలైతే జాపత్రి, తర్వాత మారేడాకు, తర్వాత రోజా పూలు దొరికితే రోజా పూలు, తర్వాత కొంచెం దర్ప వేసుకొని నీళ్ళలో వేసుకొని మూత వేసేయాలి. దేనికిరా అంటే ఒకప్పుడు రాగి బిందులో నీళ్లు పోసి చేసేవాళ్ళు, క్రమేణా మనకి సదుపాయం లేదు కనుక ఒక రాగి చెంబును తీసుకొని మనము ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. అసలు చంద్రకొయ్య అంటేనే కుజుడు, రాగి చెంబు అంటే రవి, దర్భ అంటే కేతు. ఇక జ్యోతిషపరం ఎత్తుకున్నా కానీ విష్ణుపాలితం అంటారు, గమనించుకోండి. దీన్ని నానబెట్టుకొని తెల్లారి మంగళవారం పూట 6:27 లోపల మనం నిద్రలేసి, మనం దేనికోసం మనం ఈ సంకల్పం చేస్తున్నామో గమనించి, నాకు కళ్యాణం జరగటం లేదు, నాకు వ్యాపారం లేకపోయినా సంతానం లేకపోయినా ఈ క్రియ చేసుకుంటే ఖచ్చితంగా 100% ఈ క్రియ నీకు వర్ధిల్లుతుందని అనుభవపూర్వకంగా చెబుతూ ఉన్నాను. దీన్ని మంగళవారం పూట బకెట్ నీళ్లు తీసుకొని రాత్రి నానబెట్టిన రాగి చెంబులో నీళ్లు ఆ బకెట్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఓం శరవణ భవ అని 6 ఉచ్చరించుకొని ఆ నీళ్లు స్నానం చేయాలి. ఈ విధంగా 6 ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి కుజదోషం పోయి సర్పగండాలు పోయి సంతోషంగా ఉంటారని సిద్ధ సంప్రదాయము, ఋషి సంప్రదాయం చెబుతున్నది. లోకం సుభిక్షంగా ఉండాలి, కుటుంబ శాంతి కలిగి ఉండాలని అందరికీ ఆత్మ నమస్కారం. అంతేనా?